చేస్తా వస్తారు. శారదామూర్తులు విధుశేఖర భారతి మహాస్వామి కూడాను ఇతోధికమైనటువంటి ధర్మ సాధనం చేసేట్టుగాను స్వామివారు శరణ్యాయ జగన్మంగళమూర్తయే సీతాకాంతాయ రామాయ పవిత్ర కృతకీర్తయే ఇవాటి రోజు మనందరికీ ఎంతో సువినం. రామచంద్రుడి యొక్క అవతారమైనటువంటి రోజు ఇవాటి రోజు. ప్రతి సంవత్సరం మనకి ఆగుడు మాసం వచ్చింది అంటే ఇక తర్వాత రాబోయేది ఉగాది, కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం వచ్చేసింది అంటే ఆ తర్వాత వెంటనే వచ్చేది రామనవమి. రామనవమి రాబోతోంది అంటేనే ఎంతో ఆనందం, మనందరిలోనూ ఎంతో ఉత్సాహం వస్తుంది. ఈ రామనవమి సందర్భంలో విశేషంగా శ్రీరామచంద్రుడిని ఆరాధించి ఆ సీతారాముల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి ఒక భావన మనందరి యొక్క మనస్సులో వస్తుంది. భగవంతుడు తన యొక్క అవతారాలలో ధర్మోద్ధరణ చేసి అధర్మాన్ని నాశనం చేసి దుష్ట శిక్షణ శిష్ట పరిరక్షణ చేసి మనందరినీ అనుగ్రహిస్తాడు. పరిపూర్ణుడైనటువంటి ఎటువంటి ఆశలు లేకుండా నిత్యతృప్తుడైనటువంటి భగవంతుడు అవతారాలను ఎందుకోసం చేస్తున్నాడు? రాముడిగా భగవంతుడు ఎందుకు అవతరించాడు? కృష్ణుడిగా ఎందుకు అవతరించాడు? నరసింహుడిగా ఎందుకు అవతరించాడు? దశావతారాలనే అసలు ఎందుకు ఎత్తాడు పరమాత్మ? ఈ దశావతారాలు మాత్రమే కాకుండా ఇంకా అనేక అవతారాలు ఉన్నాయి. ప్రసిద్ధమైనటువంటివి ఈ దశావతారాలు, మత్స్యాది దశావతారాలు. అవి కాకుండా ఇంకా వేదవ్యాసుల వారి యొక్క అవతారం, ధన్వంతరి అవతారం, ఈ రకంగా అనేక అవతారాలను భగవంతుడు ఎందుకోసం ఎత్తాడు? ఆయన నిత్యతృప్తుడు. భగవంతుడు అవతారం చేయడం వల్ల ఆయనకు ఎటువంటి లాభము లేదు, అవతారం చేయకపోవడం వల్ల ఆయనకు ఎటువంటి నష్టము లేదు, ఎందుకంటే ఆయన నిత్యతృప్తుడు. అయినప్పటికీ భగవంతుడు ఎందుకు అవతారం చేస్తాడు అని అంటే మనందరినీ అనుగ్రహించడం కోసం. భగవంతుడు అవతారం చేసినా చెయ్యకపోయినా ఆయనకు ఎటువంటి లాభము నష్టము లేదు. కానీ భగవంతుడు అవతారం చెయ్యకపోతే, ఆయన అవతారం చేసి దుష్ట శిక్షణ చెయ్యకపోతే, శిష్ట పరిరక్షణ చెయ్యకపోతే మనకి నష్టము. కాబట్టి మనందరినీ అనుగ్రహించాలి అనే ఉద్దేశ్యంతో భగవంతుడు అనేక అవతారాన్ని ఇస్తాడు. ఇక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం ఒకటే, ధర్మ సంరక్షణ శిష్ట పరిరక్షణ. శిష్ట పరిరక్షణ చేయాలంటే దుష్టులను సంహరించాలి. కాబట్టి భగవంతుడు తన యొక్క అనేక అవతారాల్లో అనేక విధములుగా దుష్ట శిక్షణ చేసి రావణాది అనేక రాక్షసులను సంహారం చేసి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అందువల్లనే ఆ భగవంతుడి యొక్క విషయంలో మనందరం అత్యంత భక్తితో శ్రద్ధతో ఉండాలి. ఆయన ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. మనకి కష్టాలు వచ్చినప్పుడు
ఆ కష్టాలన్నింటినీ పరిహరించి మనల్ని కాపాడుతాడు, అటువంటి శక్తి భగవంతుడు ఒక్కడికే ఉన్నది అనే భావన అనేటటువంటి దృఢమైన నమ్మకం మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. భగవంతుడు రామావతారంలో మనిషిగా అవతరించాడు. ఎందుకు అనంటే రావణాసురుడికి ఒక వరం ఉండేది, తనకి రాక్షసుల నుంచి, దేవతల నుంచి, యక్షుల నుంచి, ఎవ్వరి నుంచి తనకి మృత్యు రాకూడదు అని వాడు ఘోరమైన తపస్సు చేసి వరాన్ని పొందాడు. అప్పుడు నాకు దేవతల నుంచి, రాక్షసుల నుంచి, ఎవ్వరి నుంచి నాకు మృత్యువు రాకూడదు అని వాడు అడిగేటప్పుడు మనిషి నుంచి నాకు మృత్యువు రాకూడదు అని అడగలేదు. ఎందుకంటే మనుషులు నన్నేం చేయగలరు, వాళ్ళకేం బాగుంటుంది, వాళ్ళకేం శక్తి ఉంటుంది, ఇంత పెద్దవాడిని నన్ను మనుషులు ఏం చేయగలుగుతారు, కాబట్టి వాళ్ళ నుంచి నేను నాకు వాళ్ళ నుంచి నేను అభయాన్ని అడిగితే అది నాకు అవమానం అని అనుకున్నాడు. కాబట్టి మనుషుల్ని వదిలిపెట్టాడు. అప్పుడు వాడిని సంహరించడం కోసం శ్రీరామచంద్రుడు మనిషిగా అవతారం ఎత్తాడు. రాముడు మనిషిగా అవతారం ఎత్తి మనుషులైనటువంటి మనందరినీ కృతార్థుని చేశాడు. మనందరం మన యొక్క ఈ మనుష్యుడిగా శ్రీరామచంద్రుడు అవతరించి మనందరినీ అనుగ్రహించాడు. ఇవాటి రోజున మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఇది. శ్రీరామచంద్రుడు మనిషిగా అవతరించి మనందరినీ కాపాడాడు, మనందరికీ సన్మార్గాన్ని చూపించాడు, ధర్మ మార్గాన్ని చూపించాడు. రామావతారంలో శ్రీరామచంద్రుడు రాక్షసుని రావణాది రాక్షసులను సంహారం చేసినప్పటికీ మనందరికీ కూడా ధర్మ మార్గాన్ని బోధించాడు. తన యొక్క జీవితంలో ప్రతి క్షణంలోనూ అడుగడుగున శ్రీరామచంద్రుడు అందరికి ధర్మాన్ని ఉపదేశం చేశాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే అనేక ఉపదేశాన్ని చేశాడో అలా రామావతారంలో ఎక్కడ రాముడు ప్రత్యేకంగా ఉపదేశాన్ని చేయలే. ఎందుకంటే రాముడి యొక్క అవతారమే ఒక పెద్ద ఉపదేశం, ఆయన యొక్క చరిత్రే మనందరికీ ఒక పెద్ద ఉపదేశం. ఈ రకంగా రామాయణంలో అనేక విధమైనటువంటి మహిమలను, ధర్మాలను శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మనందరికీ బోధించాడు. అటువంటి రాముడిని ఆరాధించేటటువంటి వాళ్ళ పరంపరలో వచ్చిన వాళ్ళం మనందరం కూడా. అందువల్లనే అందరికీ ఇవాళ రోజు ఈ శ్రీరామనవమి అత్యంత సుదినం. ఇవాళ రోజున స్వామివారిని ఆరాధించి ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందేటటువంటి అవకాశం మనందరికీ లభిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనందరినీ ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి పరమాత్మ యొక్క విషయంలో అపారమైనటువంటి భక్తి కలిగి ఉండాలి మనందరికీ. సమస్త వేదములలోనూ ప్రతిపాదితుడైనటువంటి వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ శ్రీరాముడై అవతరించినప్పుడు ఏ వేదాలలో అయితే పరమాత్మ పరబ్రహ్మ ప్రతిపాదితం అవుతోందో ఆ పరబ్రహ్మ శ్రీరాముడై అవతరించినప్పుడు ఆ వేదము రామాయణంగా మారింది. అదే పరమాత్మ రాముడిగా అవతరించాడు, ఆ పరమాత్మను గురించి చెప్పేటటువంటి వేదములు రామాయణంగా మారినాయి. అందుకే ఒక ప్రాచీనుడు ఒక శ్లోకం చెప్పారు, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని. ఆ వేదవేద్యుడైనటువంటి పరమాత్మ రాముడిగా అవతరించినప్పుడు ఆ వేదం రామాయణంగా మారింది. మనందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను చెబుతూ తద్వారా అనేక విధమైనటువంటి ధర్మాలను ఉపదేశం చేస్తున్నది శ్రీమద్ రామాయణం. కాబట్టి ఆ రామచంద్రుడి యొక్క స్మరణ, ఆయన యొక్క ఆరాధన, అలాగే ఆయన చరిత్రని పఠిస్తే ఆ చరిత్ర పఠనం, రామాయణ పఠనం, ఇది మనందరికీ కూడా ఎంతో శ్రేయస్సును కలిగిస్తుంది. వెనకటి కాలంలో పిల్లలందరికీ కూడా, మన ఇళ్లలో ప్రతి ఒక్క పిల్లాడికి కూడా, ప్రతి పిల్లలకి
మొట్టమొదట పాఠం చేసేది రామాయణాన్ని మహాభారతాన్ని. ఇప్పటి కాలంలో అదేమీ లేవు, ఎవరికి రామాయణం గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు. అయితే వెనకటి కాలంలో పిల్లలకి మొట్టమొదటి పాఠం రామాయణ మహాభారతాలు. వీటిలను పాఠం చేస్తే, వీటిలలో ఉన్నటువంటి విషయాల్ని పిల్లలకు చెబితే ఒక అద్భుతమైనటువంటి సంస్కారం పిల్లలకు ఏర్పడుతుంది. మనం ఎలా ధర్మ మార్గంలో ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ధర్మ మార్గంలో ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నింటి, మన జీవితంలో ఎలా ఉంటే మనకి మంచిది అనే అనేక విషయాల్ని ఈ రామాయణ మహాభారతాలు మనకు చెబుతున్నాయి. రామాయణంలో ఒక సందర్భం ఉంది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరణ చేసిన తర్వాత రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఎంతో దుఃఖితులై అమ్మవారిని వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు. ఇంతలో అక్కడ సుగ్రీవుడు హనుమంతుడు వాళ్ళందరూ ఉన్న చోటుకి వస్తాడు రామలక్ష్మణులు ఇద్దరు. అప్పుడు ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులతో మాట్లాడతాడు, ఏమిటి మీ యొక్క స్థితి ఏమిటి, మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అనని అడుగుతాడు. అప్పుడు రాముడు అంతా చెప్తాడు. అప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్తాడు, ఎవరో సీతమ్మవారు కనపడట్లేదు, అప్పుడు అంతవరకు మాత్రమే తెలుసు అని చెప్పి చెప్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఒకటి మాట చెప్తాడు, ఒకడెవడో ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించి వెళ్ళడం మేము చూసాం, ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆవిడని మేము దూరం నుంచి చూసినప్పటికీ ఆవిడ మహాప్రతివ్రతగా మహాత్మురాలుగా మాకు కనబడింది. ఆవిడ అక్కడ ఆకాశం నుంచి తన ఆభరణాలన్నింటినీ మూటగట్టి కిందకు పడేసింది. అవి మాకు లభించినాయి, మా దగ్గర ఉన్నాయి, వాటిలో నేను మీకు చూపిస్తాను, అవి ఎవడో కావు మీరు చూడొచ్చు చెప్పండి అని అన్నాడు. వెంటనే ఆభరణాలను తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు ఆభరణాలు తెచ్చాడు, తెచ్చి సుగ్రీవుడు చెప్పాడు, చూపించాడు వాళ్ళకి, మీరు చూ రామలక్ష్మణుడి దగ్గర చూపించాడు చూడండి అని రాముడికి చూపించాడు. అప్పుడు రాముడు ఎంతో దుఃఖంలో ఉన్నాడు, సీతమ్మవారిని కనబడట్లేదని ఎంతో దుఃఖంలో ఉంటూ ఆభరణాలని చూడలేక, ఆ దుఃఖంలో ఉండి ఆభరణాలను చూడలేక లక్ష్మణుడు కూడా చెప్తాడు, నేను వాటిని చూస్తే నేను నాకు బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది ఇంకా, కాబట్టి నువ్వు చూడు, అవి మీ వదిన గారిలో కావో నువ్వు చూసి చెప్పు అని చెప్పి లక్ష్మణుడు చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఒక గొప్ప మాట చెప్తాడు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే తొటి జానామి నిత్యం పాదాభివందన అని లక్ష్మణుడు ఒక గొప్ప మాట అంటాడు. ఏమిటి దీని అర్థం, నాకు సీతమ్మవారు వేసుకునేటటువంటి ఆభరణాలు తెలియవు, అంటే ఆభరణాలు అనేక ఆభరణాలు ఉన్నాయి, సీతమ్మవారు వేసుకునేటటువంటి గాజులు కానీ ఆ అంగదములు అంటే కేయూరములు కానీ మెడలో వేసుకునేటటువంటి హారాలు కానీ అలాగే కరణములకు చెవులకు ధరించేటటువంటి ఆభరణములు కానీ నేను ఎరుగను, ఆ ఆభరణాల గురించి నాకు తెలియదు. అమ్మవారి యొక్క ఆభరణాల్లో నాకు తెలిసింది ఒకే ఒక ఆభరణం, ఏమిటంటే కాళ్ళకు వేసుకునేటటువంటి గజ్జలు. అవి కూడా ఎలా తెలుసు అంటే నేను రోజు ఆవిడ పాదాలకు నమస్కారం చేసేవాడిని కాబట్టి, ఆ పాదాలను దర్శించుకుని వాటిని నమస్కారం చేసుకునేవాడిని కాబట్టి, అప్పుడు ఆ కాళ్ళకు వేసుకునే గజ్జల్ని చూసేవాడిని కాబట్టి ఆ ఆభరణాలు మాత్రం నాకు తెలుసు. మిగతా ఏ ఆభరణం, మిగతా ఏ రోజు నేను ఆవిడ కన్నెత్తి కూడా చూడలేదు, నేను చూసింది ఎప్పుడు ఆవిడ పాదాలను తప్ప ఇంకెక్కడా నేను ఆవిడ నేను చూడనే లేదు, కాబట్టి ఆవిడ యొక్క ఆభరణాలు ఏవీ నాకు తెలియవు, కాబట్టి నేను గుర్తుపట్టలేని వాటిని అని లక్ష్మణస్వామి చెప్తాడు అన్నమాట. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే ప్రతి జానామి, నూపురం అంటే పాదాలకు వేసినటువంటి గజ్జలు, వాటిని నూపురములు అని అంటారు. ఆ ఆభరణములు మాత్రం నాకు తెలుసు. ఎందుకు, అవి కూడా ఎలా తెలుసు, నిత్యం పాదాభివందన, ప్రతిరోజు ఆవిడని నేను నా తల్లిగా స్వామికి నమస్కారం చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే వనవాసానికి బయలుదేరే ముందు సుమిత్రాదేవి లక్ష్మణుడికి ఒక మాట చెప్తుంది, నువ్వు ఎంతో భాగ్యవంతుడివి, శ్రీరాముడితో పాటు నువ్వు కూడా వనవాసానికి వెళ్తున్నావు, అంత గొప్ప భాగ్యం నీకు లభించింది, నువ్వు అడవికి వెళ్తూ వనవాసానికి వెళ్తూ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అక్కడ నీకు రాముడే దశరథుడు, రాముడే నీ తండ్రి వనవాసంలో, సీతాదేవియే నేను, నీకు తల్లి సీతాదేవే వనంలో, ఆ వనమే నీకు అయోధ్య, ఆ భావంతో నువ్వు ఉండాలి ఇప్పుడు అని సుమిత్రాదేవి చెప్తుంది.
చివరి వరకు లక్ష్మణుడు అదే భావనతో ఉంటాడు. బట్ రాముడు నా తండ్రి, సీతామ్మవారు నా తల్లి, ఈ ఆయన ఎక్కడుంటే అదే అయోధ్య, ఈ వనమే నాకు అయోధ్య అనే భావంతో ఉండేవాడు లక్ష్మణుడు. కాబట్టి ఆ లక్ష్మణ స్వామి సీతామ్మవారిని ఆ దృష్టితో, తన యొక్క తల్లి అనే దృష్టితో చూసేవాడు. ఆవిడ పాదాలను చూస్తూ ఆ పాదాలను నమస్కరించుకునేవాడు ప్రతిరోజు. ఈ లక్ష్మణుడి యొక్క ఈ మాట మనకి ఏం తెలియజేస్తోంది అంటే, మనం పరస్త్రీల విషయంలో ఎలా ఉండాలి, ఎంత గౌరవంతో ఉండాలి, మన మనస్సులో ఇతరుల యందు ఎటువంటి గౌరవం ఉండాలి, ఎటువంటి చెడు భావనలకు అవకాశం ఉండకూడదు, ఎంత గౌరవం మనకి ఇంకొక విషయంలో ఉండాలి అనే విషయాన్ని ఈ మాట మనకి తెలియజేస్తున్నది. ఇటువంటి విషయాలు రామాయణంలో అనేకం ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా వెనకటి కాలంలో మా ఇంట్లో ఉండేటటువంటి పిల్లలందరికీ చెప్పేవాళ్ళు. ఈ కథల్ని విన్న వెంటనే పిల్లలందరికీ మనస్సులో ఒక మంచి భావన ఏర్పడేది, ఒక మంచి సంస్కారం ఏర్పడుతుంది. అటువంటి మంచి సంస్కారం కలిగినటువంటి పిల్లల వల్ల ఎవ్వరికీ ఎలాంటి అపకారం జరిగేది కాదు, అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. కాబట్టే ఆ రామచంద్రుడి యొక్క చరిత్ర అయినటువంటి రామాయణాన్ని ఆరంభం నుంచి పఠించి ఎంతోమంది కవులు, మొట్టమొదటి రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి మహర్షి, తదనంతరం ఎంతోమంది కవులు కాళిదాసు, భోజరాజు మొదలైనటువంటి అనేక కవులు ఈ రామాయణాన్నే, ఈ రామాయణ కథకి తమ యొక్క పాండిత్యాన్ని చేర్చి ఎంతో రసవత్తరమైనటువంటి కావ్యాన్ని రచించారు. జంబూ రామాయణం మొదలైనటువంటి కావ్యాన్ని ఎన్నో కావ్యాలను రచించారు. జంబూ రామాయణంలో ఒక సందర్భం ఉన్నది. రాముడికి కైకేయీదేవి చెప్తుంది, నువ్వు వనవాసానికి వెళ్ళాలి, అక్కడ వనవాసం చేసి తర్వాత తిరిగి రావాలి, అక్కడ నువ్వు వనవాసం చెయ్యాలి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి, ఈ రెండు వరాలు నేను నీ తండ్రిని అడిగాను, నీ తండ్రి నాకు ఇస్తున్నాడు, కాబట్టి నువ్వు వెంటనే వనవాసానికి బయలుదేరు అని చెప్పి చెప్తుంది. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, తప్పకుండా నేను వనవాసానికి వెళ్తాను, ఇందులో నాకు ఎటువంటి దుఃఖము లేదు, నాకు రాజ్యం మీద ఎలాంటి ఆశ లేదు, ఖచ్చితంగా నేను వనవాసానికి వెళ్తాను. నీకు ఈ మాట ఇచ్చాడు నా తండ్రి, నా తండ్రి దశరథుడు రాముణ్ణి వనవాసానికి పంపిస్తాను, భరతుడికి పట్టాభిషేకం చేస్తాను అని నా తండ్రి నీకు మాట ఇచ్చాడు. నా తండ్రి యొక్క మాటని నిలపడం కోసం నేను ఖచ్చితంగా వనవాసానికి వెళ్తాను. నేను వనవాసానికి వెళ్తున్నది ఎందుకంటే నా తండ్రి మాటను నిలబెట్టడం కోసం. నేను కనుక వెళ్ళకపోతే నా తండ్రి ఇచ్చిన మాటను తప్పేవాడు అవుతాడు, అది నాకు ఎంతో అపకీర్తి. నా వల్ల నా తండ్రి ఇచ్చిన మాటను తప్పాడు అంటే అది నాకు ఎంతో అపకీర్తి. కాబట్టి నా తండ్రి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టడం కోసం నేను ఖచ్చితంగా వనవాసానికి వెళ్తాను అని ఒక మాట చెప్పి తర్వాత ఇంకొక కథ చెప్తాడు. మన వంశంలో, సూర్యవంశంలో వెనక సగర మహారాజు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు. ఆ ఇద్దరు భార్యల్లో మొదటి భార్యకి 60,000 మంది సంతానం ఉండేవారు. ఇంకొక భార్యకి ఒక కొడుకు ఉండేవాడు. అది ఒక మహర్షి యొక్క వరం వల్ల లభించారు, అంతమంది సంతానం ఆయనకు లభించారు 60,000 మంది. ఆ 60,000 మంది ఎంతో బలిష్ఠులై మహాపరాక్రమంతులై ఉండేవారు. ఒకసారి ఆ సగర మహారాజు అశ్వమేధ యాగం చేయాలి అని సంకల్పించి అశ్వమేధ దానికోసం అశ్వాన్ని వదిలిపెడతాడు. అప్పుడు ఆ అశ్వాన్ని ఇంద్రుడు అపహరిస్తాడు. ఎందుకంటే సగర మహారాజు ఇలా అశ్వమేధాలు చేసుకుంటూ 100 అశ్వమేధాలు చేసేసాడు అంటే వాడు ఇంద్రుడు అయిపోతాడు, అప్పుడు తన యొక్క స్థానం పోతుంది అని ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ అశ్వాన్ని అపహరించి దాన్ని పాతాళ లోకంలోకి తీసుకెళ్ళి అక్కడ కపిల మహర్షి అక్కడ తపస్సు చేస్తూ ఉండగా ఆయన దగ్గర ఆ అశ్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ 60,000 మంది అశ్వాన్ని వెతకడానికి బయలుదేరతారు. అశ్వం అపహరణ గురైన తర్వాత అందరూ 60,000 మంది ఒక్కొక్కళ్ళు ఆయుధాన్ని పట్టుకొని అశ్వాన్ని వెతకడం కోసం బయలుదేరతారు. అలా వాళ్ళు మొత్తం భూమండలం మొత్తం వెతుకుతారు, ఎక్కడ వాళ్ళకి అశ్వం లభించలేదు. ఇక భూమండలంలో లేదు అంటే బహుశా పాతాళ లోకంలో ఉండుంటుంది అనుకుంటూ భూమిని తప్పుకుంటూ పాతాళ లోకానికి వెళ్ళారు. అట్లా వాళ్ళు తప్పుతూ
వాళ్ళు ఆ కాలంలో భూమిని తవ్వారు. ఆ సగర మహారాజు యొక్క పుత్రులైనటువంటి 60,000 మంది భూమిని తవ్వారు కాబట్టి ఇప్పటి కాలంలో ఈ భూమి మీద ఇన్ని సముద్రాలు ఏర్పడినాయి. సగరుల యొక్క పుత్రులైనటువంటి వాళ్ళ వల్ల ఈ సముద్రములు ఇంత విస్తారమైనాయి కాబట్టి ఈ సముద్రాన్ని మనం సాగరము అని అంటాం. సగరుడు యొక్క పుత్రుల వల్ల అయినాయి కాబట్టి సాగరం అని అంటాం. అందుకే సాగరం అనే పేరు సముద్రానికి వచ్చింది అందుకోసమే. అంతకుముందు చిన్నగా ఉండేది, వీళ్ళంతా ఇక్కడ చేస్తూ వెతుకుతూ వెతుకుతూ భూములను తవ్వారు. ఆ సముద్రము ఇవాటితో ఇంత విస్తారమైనాయి, అందుకే సముద్రానికి సాగరం అనే ఒక పేరు ఉంది. అలా వాళ్ళు భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన పక్కన ఈ అశ్వాన్ని చూశారు. ఓ అయితే ఈయనే అశ్వాన్ని అపహరించుంటాడు అని వాళ్ళందరూ 60,000 మంది ఆయుధాలను పట్టుకుని ఆయన మీద దండెత్తారు, ఆయన మీదకి పరిగెత్తారు అందరూ. ఆయన తపస్సంపన్నుడు, మహామహిమ సంపన్నుడు కపిల మహర్షి. ఆయన వీళ్ళందరి యొక్క కోలాహలంతో ఆయన తపోభంగులు కలిగి చూశాడు. చూస్తే వీళ్ళందరూ ఆయుధాన్ని పట్టుకుని ఆయన మీదకి వస్తున్నారు. ఒక్క కంటి చూపుతో 60,000 మందిని భస్మం చేసేసాడు ఆ మహర్షి. అంత తపస్సంపన్నుడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ కూడా వెంటనే మరుక్షణమే భస్మం అయిపోయారు. అప్పుడు ఈ సగర మహారాజు ఈ 60,000 మంది ఏంటి, ఇన్నాళ్ళు అయింది ఇంకా వీళ్ళు తిరిగి రాలేదు, వీళ్ళంతా ఏమైపోయారు అని చెప్పి తన యొక్క మనవడైనటువంటి అంశుమంతుడిని పంపిస్తాడు. అంశుమంతుడు అని వాడి పేరు. వాడంతా వెతుక్కుంటూ వీళ్ళు చేసినటువంటి ఈ దారిని చూసుకుంటూ వాడు పాతాళానికి వచ్చాడు. అక్కడికి వచ్చి చూసేటప్పటికి 60,000 భస్మరాశులు ఉన్నాయి. వాటిని చూసి అనుకున్నాడు, ఓ వీళ్ళు ఏదో ఇది ఇక్కడ ఏదో జరిగింది అని అనుకున్నాడు. ఇంతలో అక్కడ గరుత్మంతుడు వచ్చాడు. వచ్చి ఆయన చెప్పాడు జరిగిందంతా. అంశుమంతుడికి చెప్పాడు, ఇక్కడ కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉండగా వీళ్ళంతా ఆయనే అశ్వాన్ని అపహరించాడు అని చెప్పి అని అనుకొని అని భ్రమించి ఆయన మీద ఆయన్ని చంపడానికి వెళ్ళారు. ఆయన మహామహిమ సంపన్నుడు, ఒక చూపుతో వీళ్ళందరినీ భస్మం చేసేసాడు అని చెప్తాడు. అప్పుడు సరే అయిపోయింది, అందరూ భస్మం అయిపోయారు, ఏమి చేయడానికి ఏమీ లేదు కాబట్టి వీళ్ళందరికీ సంస్కారం చెయ్యాలి, అంత్యక్రియలు చెయ్యాలి, తర్పణాన్ని చెయ్యాలి అని అనుకుని నీళ్ల కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు గరుత్మంతుడు చెప్పాడు, వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, వీళ్ళకి తర్పణం చెయ్యాలంటే ఈ సామాన్యమైనటువంటి నీళ్లతో వీళ్ళకి తర్పణాలు చేయకూడదు. స్వర్గంలో గంగా నది ఉన్నది, ఆ గంగా నదిని ఇక్కడికి రప్పించి, అప్పుడు ఇంకా భూమి మీద గంగ లేదు, ఆ గంగా నదిని ఇక్కడికి రప్పించి ఆ నీళ్లతో వీళ్ళందరికీ అర్ఘ్యం ఇవ్వాలి, వీళ్ళందరికీ తర్పణం ఇవ్వాలి, దాని ద్వారానే వీళ్ళందరికీ సద్గతులు కలుగుతాయి అని చెప్పి చెప్పాడు. అయితే ఆకాశంలో స్వర్గంలో ఉన్నటువంటి గంగని ఇక్కడికి తీసుకురావడం ఎంత, దానికి ఎంతో ప్రయత్నం చేశాడు అంశుమంతుడు, ఆయన వల్ల కాలేదు. ఆయన తర్వాత ఇంకా ఎంతోమంది రాజులు ఆ పరంపర తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. ఆ పరంపరలో వచ్చినటువంటి వాడు ఎంతో మంది ఈ కార్యం కోసం ప్రయత్నం చేశారు, గంగని ఇక్కడికి తీసుకురావాలి అని ఎంతో ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల సాధ్యం కాలేదు. చివరికి భగీరథుడు అనే రాజు ఎంతో తపస్సు చేసి అపారమైనటువంటి ప్రయత్నం చేసి ఆ గంగను భూమండలానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ గంగానదితో వాళ్ళని ఆ గంగానది యొక్క నీళ్ళతో వాళ్ళందరికీ తర్పణం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ సంతృష్టులై ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళారు. అందుకే మనం లోకంలో అంటాం భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు వీడు అని అంటాం. అంటే ఏమిటి, అసాధ్యమైనటువంటి ప్రయత్నం చేస్తున్న వాడిని భగీరథుడు, భగీరథ ప్రయత్నం అని అంటాం. కాబట్టి అటువంటి భగీరథుడు అంత ప్రయత్నం చేసి ఆ నదీ జలాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కృష్ణ ఆ గోదావరిని గంగని ఇక్కడికి తీసుకొచ్చి మనందరికీ కూడా ఎంతో ఉపకారం చేశాడు. ఇవాళ రోజు మనందరం గంగా స్నానం చేస్తున్నామంటే దానికి ఈ రకంగా ఆ భగీరథుడు ఈ రకమైనటువంటి అసాధ్యమైన కార్యాన్ని అంటే స్వర్గలోకంలో ఉండేటటువంటి గంగా నదిని భూమండ ఇతను ఒక సామాన్య మనుష్యుడై అక్కడ ఉండేటటువంటి గంగానది జలాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దాంతోనే వీళ్ళందరికీ తర్పణాలు ఇస్తాను అని దృఢంగా సంకల్పించుకొని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ కోసం ఎంతో ఎన్నోసార్లు తపస్సు చేసి ఒకసారి తపస్సు చేశాడు విఫలమయ్యాడు, మళ్ళా ఇంకోసారి చేశాడు, ఇలా సతతమైనటువంటి ప్రయత్నం చేసి ఆ గంగానది జలాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దాంతో వీళ్ళందరికీ తర్పణాలు ఇచ్చాడు. ఇంతటి గొప్ప ప్రతిజ్ఞను చేసి ఈ ప్రతిజ్ఞను సాధించడం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు భగీరథ మహారాజు. ఆ భగీరథ మహారాజు
ఈ సూర్యవంశంలో మనకు పూర్వుడైనటువంటి రాజు. అటువంటి తమ ప్రతిజ్ఞల్ని సాధించుకోవడం కోసం మహత్తరమైనటువంటి ప్రయత్నాలు చేసిన రాజులు ఉన్నటువంటి ఈ సూర్యవంశంలో పుట్టినటువంటి వాణ్ణి నేను అని ఆ సమయంలో రాముడు ఒక మాట చెప్పాడు. మన వంశంలో వెనకటి వాళ్ళందరూ ఇంత ప్రయత్నం చేసి అసాధ్యమైనటువంటి ప్రతిజ్ఞను చేసి ఆ ప్రతిజ్ఞను సిద్ధింపజేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో గొప్ప కార్యములను చేశారు. అటువంటి పరంపరలో వచ్చినటువంటి వాణ్ణి నేను. కాబట్టి నేను నా తండ్రి చేసినటువంటి ప్రతిజ్ఞని వృధా కాకుండా ఉండడం కోసం, ఆ ప్రతిజ్ఞ వృధా కాకుండా ఉండడం చేయడం, ఇదే నాకు ముఖ్యం. కాబట్టి నేను తప్పకుండా వనవాసానికి వెళ్తాను అని రాముడు ఆ సందర్భంలో ఒక మాట అంటాడు. ఈ మాటను చెప్తాడు. ఇటువంటి ఈ మాటని చంపు రామాయణంలో భోజరాజు